దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతడు చేసిన మనవి దాన్ని ఆయనకి దయచేశాడు. హల్లెలూయా. ఎబ్బేజు చేసిన మనవిని దేవుడు ఆలకించి దానిని ఆయనకు దయచేశాడు అని వాక్యలో రాయబడింది. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటండి? వేదన పుత్రుడు, వేదన అని అర్థం. ప్రతి స్త్రీ బిడ్డను కనేటప్పుడు వేదన పడుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూసి వేదనని మర్చిపోతుంది. కానీ వాళ్ళమ్మకి వాళ్ళని చూసిన తర్వాత కూడా వేదన ఆగలేదండి. ఏంటో మరి ఆ సమస్య రాయబడ్ల. సో వాళ్ళమ్మ ఆయనకి వేదన అని పేరు పెట్టేసింది. ఆ వేదన పుత్రుడైన ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఏమైనా ప్రార్థిస్తున్నంటే, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులో విశాలతను కలుగు చేయి, నీ చెయ్యి నాకు తోడుగుండ దయచేయి, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 4 విషయాలు ఉన్నాయి, నేను ఒక్క విషయమే మీతో చెప్తాను. నేను 4 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆశీర్వదించమని, సరిహద్దులను విశాలపరచమని, అండ్ చేతిని తోడుగా ఉండదయచేయమని, 4వదిగా కీడు రాకుండా కీడులో నుండి నన్ను, కీడు అంటే చెడుతనంలో నుండి నన్ను తప్పించు. చెడుతనంలో నేను పడిపోకూడదు, చెడుతనం నాలో రాకూడదు, కీడులో నేను పడిపోకూడదు, కీడు నాలోనికి రాకూడదు, అట్లా నన్ను తప్పించుము అని ప్రార్థన చేసినట్లు వాక్యంలో రాయబడింది. అతని ప్రార్థన ప్రభు ఆలకించి తన చేతిని తోడుగా ఉంచి కీడులన్నిటి నుండి దేవుడు తప్పించినట్లు వాక్యంలో రాయబడింది. తన సహోదరులందరికంటే ఎక్కువగా అతగాడు ఘనత నొందాడంట. హల్లెలూయా. మరి ఉపవాస ప్రార్థన కూడికల పాల్గొన్న మీ అందరి ప్రార్థన ఆలకించి నా దేవుడు మీ సహోదరులందరికంటే ఎక్కువగా మిమ్మను గణపరచుదురుగాక, నిశ్చయముగా మిమ్మను ఆశీర్వదించుదురుగాక, మీ సరిహద్దులను విశాలపరచునుగాక, దేవుని చేయి మీకు తోడుగా ఉండునుగాక, తోడుగా ఉండునుగాక. ఆమే. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగం ఏంటంటే, కీడులో నేను పడిపోకుండా కీడులో నుండి నన్ను తప్పించు, కీడు లేకపోతే చెడుతనంలో నేను పడిపోకుండా చెడుతనం నాలో ప్రవేశించకుండా నన్ను కాపాడు అని మనం ప్రార్థన చేసుకుంటే, ఈ ప్రార్థన ఆలకించి మనం వెళ్ళే లోపల మళ్ళీ ఇంకనూ ఏదైనా కీడు చెడు, ఒకవేళ మన కోసం ఏదైనా కీడు పొంచి ఉందేమో, ఆ కీడు నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియులారా, చెడు అనేది ఎక్కడ ప్రారంభించబడింది? పరిశుద్ధ గ్రంథంలో చెడు లేకపోతే చెడుతనం లేకపోతే కీడు అనేది ఎక్కడ, దాని బిగినింగ్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే, ప్రేమైన వారిలో దేవుడు మనుషులను సృష్టించినప్పుడు వారిని యథార్థవంతులుగానే సృజించాడు. ప్రియులారా, వారికి మేలు తెలుసు కానీ కీడు తెలియనే తెలియదండి. ఎలా సృష్టించాడంటే, ఒక పసిబిడ్డలాగా మానవుని సృజించాడు. చిన్న పిల్లల్ని మీరు చూడండి, ఆ పిల్లలకి ఏమి తెలీదు, పాము వచ్చిన దాన్ని పట్టుకోవడానికి పోతుంది, పాము కరుస్తుందని దానికి తెలీదు, అండ్ నిప్పు దానికి నిప్పులో చేతులు పెట్టడానికి వెళ్తుంది, తెలియదు దానికి. ఎందుకంటే ఆ పసిబిడ్డకి మేలే తెలుసు కానీ కీడు తెలీదు. కీడు జరుగుతుందేమో, అపాయం జరుగుతుందేమో, చేతులు కాలిపోతుందేమో, పాము కాటేస్తుందేమో అనే ఫీలింగే ఉండదండి. పిల్లలు అంత స్వచ్ఛంగా ఉంటారు. ఆమే. ఆ మధ్య ఒకడున్నాడండి, మనుషుల్ని నరమాంస భక్షకుడు, మనుషుల్ని చంపుకొని తింటాడు అలాంటి ఒక దుష్ట మృగం లాంటి మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన ఊర్లోకి వచ్చి మనుషుల్ని పట్టుకుని వెళ్ళి వాళ్ళని చంపుకొని తింటూ ఉంటాడు. అలాంటి దుర్మార్గుడు నల్లగా ఉంటాడండి. ప్రియులారా, జుట్టంతా ప్రియులారా పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు ఆయన గారు. ఒకరోజు ఊర్లోకి వచ్చాడంట. అక్కడ ఒక చంటి బిడ్డను వాళ్ళ అమ్మగారు అరుగు మీద పడుకోబెట్టారు. పని చేసుకుంటూ స్నానం చేయించి అక్కడ పడుకోబెట్టి అరుగు మీద లోపలికి ఏదో తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళింది. వచ్చే లోపల ఈ క్రూరమైన మనిషి వచ్చి ఆ పసిబిడ్డను తీసుకున్నాడు. తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, అడవిలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ బిడ్డను తిందామని చెప్పి ఒక రాయి మీద పెట్టుకుని తినడానికి వరకు నోరు దగ్గరికి తీసుకెళ్తా ఉంటే, ఆ క్రూరంగా భయంకరంగా భయాందోళనగా ఉన్న అతన్ని చూసి ఆ చిన్న బిడ్డ ఏమాత్రం భయపడకుండా కేరెంతులు పెట్టి పెద్ద
బాగా నవ్వుకుంటా ఉందంట. హల్లెలూయా. వాడికి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి పిల్లని దగ్గరికి వెళ్తే వాడిని చూసి నవ్వుతుందంట ఆ బిడ్డ. చూడంగానే ఆ బిడ్డ నవ్వుతుంటే ఏంటి బిడ్డ ఏంటి నన్ను చూసి నవ్వుతుందని చెప్పి మళ్ళా దగ్గరికి వెళ్తే నవ్వుతుందంట. దగ్గరికి వెళ్తే కాళ్ళతో అట కొడుతుందంట. ఆ చిన్న పసిబిడ్డ కాళ్ళు ఆయన ముఖానికి అలా తగులుతూ ఉందండి. కాళ్ళతో అట కొడుతుందంట, నవ్వుతుందంట, కేరింతలు పెడుతుందంట. ఇవన్నీ చూసిన క్రూరుడి మనసు చలించిపోయిందండి. ఇంత మంచి బిడ్డను నేను తినాలనుకుంటున్నానని చెప్పి ఆ రోజు మనుషులను చంపే ఆ స్వభావాన్ని వదిలేశారంట. చెప్పలు కొడతాం అందరు గట్టిగా. హల్లెలూయ. మళ్ళీ ఆ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాడు. అంటే పిల్లల మనసు మేలే తెలుసు ఆ పిల్లలకి, వీడేమైనా కీడు చేస్తాడేమో, వాడేమైనా చేస్తాడేమో అనే ఆ ఫీలే ఉండదు. అంత స్వచ్ఛంగా ఉంటాయి పిల్లల మనస్తత్వం. మీరు చూడండి, ఎవరితోనే పోట్లాడుకున్నా మనలో వెళ్ళి సమాధానం పడిపోతారు. పగ ద్వేషం అనేది ఆ పిల్లలకు ఉండనే ఉండదు. ఒకవేళ పిల్లలు ఎవరితోనో గొడవ చేసుకుని మరలా సాయంత్రం గతంలో జరిగిన విషయాలు కూడా వారికి గుర్తుండనే ఉండదు. అదే పిల్లల మనస్తత్వం. నేను అంటాను, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎంతో కీడు తెలియని వారుగా, అపాయం చెడుతనమే తెలియదండి మనుషులకి. అయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను తృణీకరించారో అప్పుడు ప్రభు చెప్తాడు, వీళ్ళు ఒకవేళ చదవండి ఆ వాక్య భాగం ఆదికాండం 3:22 చదవండి. యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు చాలు, మంచి చెడును ఎరుగునట్లు. అంతకుముందు వాళ్ళకి మంచి లేదు చెడు తెలియదు ఏం లేదు, అమాయకంగా సృజించబడ్డారు. ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, అమ్మో వీళ్ళకి చెడు గురించి తెలిసిపోతుందేమో భయపడ్డాడు దేవుడు. చెడు తెలుసుకుంటారేమో, ఇంకా ఆజ్ఞను అతిక్రమించారు, చెడిపోతారేమో, మంచి చెడు గురించిన అనుభవం వీళ్ళకి వస్తుందేమో అని చెప్పి ఆ రోజు ప్రభు భయపడ్డాడు. అప్పుడు స్టార్ట్ అయిందండి వాళ్ళ జీవితంలో చెడు అనేది. అప్పటి వరకు చెడు లేదు, మంచి చెడులు ఎరగడం తెలుసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత నోవహు దినాల్లో మనం గమనిస్తే ప్రియులారా, మనుషుల చెడుతనం గొప్పదైపోయిందంట. చెడును గురించిన ఆలోచన ఆదాము అవ్వమ్మకి ప్రారంభించబడింది. నోవహు రోజులో వాళ్ళ చెడు ఎక్కువైపోయిందండి, విపరీతమైపోయింది నోవహు రోజులో. కీర్తన గ్రంథకర్త రాస్తాడండి, ప్రియులారా, మేలు చేయవాడు ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడైన లేడు. అంటే అందరూ చెడుతో పండిపోయారు. కానీ ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేస్తుండే తెలుసా, కీడు నా దగ్గరికి రాకూడదు, చెడు నా దగ్గరికి రాకూడదు, చెడు నేను చేయకూడదు, చెడులో నేను పడిపోకూడదు, దుష్టత్వం నుండి నన్ను తప్పించు, కీడు నుండి నన్ను తప్పించు అని ప్రార్థించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేర్పిన ప్రార్థనలో ఏమని నేర్పించారంటే, శోధనలో ప్రవేశించకుండా దుష్టత్వం నుండి నన్ను తప్పించండి, కీడులో నుండి నన్ను తప్పించండి అని ప్రార్థన నేర్పించారు. హల్లెలూయా. సో ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఆఖరి రోజు మనంతా ఒక తీర్మానం చేయాలి, నాకు కీడు సంభవించకూడదు, నేను కీడులో పడిపోకూడదు, నేను చెడుతనంలో పడిపోకూడదు, అలా నన్ను కాపాడమని నన్ను ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, మరి ఈ చెడుతనం కీడు మన జీవితాల్లో రాకుండా ఉండాలంటే, చెడుతనంలో మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మూడే మూడు మాటలు నేను చెప్తాను మీకు. కీడు, చెడు, పాపం దీంట్లో మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం పడిపోకుండా ఉంటాము అని మరి వాక్యం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి మాట కీర్తనల గ్రంథం 5:4. నీవు దుష్టత్వాన్ని చూసి, అంటే కీడును చూసి ఆనందించేవాడు కాడు, చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు. కీడును లేకపోతే దుష్టత్వాన్ని చూసి నీవు ఆనందించేవాడు కావు, చెడుతనం నీ దగ్గర, చెడుతనానికి చోటు లేనే లేదు. మొట్టమొదటి మాట, నన్ను గమనించండి, నన్ను గమనించాలి అందరూ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రేమైన వాళ్ళరా, చెడు మనల్ని మనం చెడుతనంలో పడిపోకుండా ఉండాలంటే చెడుతనానికి మన దగ్గర చోటు ఉండకూడదు. కీడును చూసి మనం ఆనందించకూడదు, కానీ కీడును చూసి అసహించుకోవాలి. మనం అసహించుకోవాలి, కీడు నాకు వద్దు, ఈ చెడుతనం నాకు వద్దు అని మన నోటితో ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టాలి. అప్పుడే దాంట్లో మనం పడిపోకుండా ఉంటాం. ఆమేన్. మీరు చూడండి, షుగర్ పేషెంట్లు ఉంటారు. షుగర్ పేషెంట్ వాళ్ళు స్వీట్ తిన్నారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, షుగర్ పెరుగుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి అప్పుడు, ఆ స్వీట్స్ని ఏం చేయాలి, వాళ్ళు ద్వేషించాలి, ఇస్తే వద్దు వద్దు అనాలి. కానీ డాక్టర్ చెప్పారు కాబట్టి వీళ్ళు వద్దంటారు, కానీ ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు, గబక్కన వేసుకుంటారు అన్నమాట. వడ్డించినట్లు వడ్డిస్తూ అంత వేసుకుంటారు నోట్లో, ఏం లేదు కొంచెమే అంటారు.
అంటే వాళ్ళకి దాని మీద ఏముంది, తినాలని తీపి ఉంది, తినాలని ఉంటుంది. కానీ డాక్టర్ తిన్నావనుకో పోతావు అంటారు కాబట్టి హాఫ్ ఇయర్తో తినరు. కానీ దాని మీద ఏముంటుంది, వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ప్రియులారా, కీడును నీవు ప్రేమిస్తున్నావనుకో కీడులో పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో కీడును, చెడుతనాన్ని, చెడ్డ కార్యక్రమాన్ని, చెడు మాటల్ని, చెడు సంభాషణని, చెడిపోయిన కార్యక్రమాన్ని విసర్జించాలి. వాటిని ద్వేషించాలి. మనం దేని ప్రేమిస్తామో అది మనల్ని ఏలుబడి చేస్తుంది. కొంతమంది కాఫీ టీ అలవాటు ఉంటుందండి, కాఫీ టీ అలవాటు ఉంటుంది. ఒక్క పూట తాగకపోతే విలవలాడిపోతారు. అంటే అదేం చేస్తుంది, వెళ్ళి ఏలుబడి చేస్తుంది. మనం దేన్ని ప్రేమిస్తామో అది మనల్ని ఏలుబడి చేస్తుంది. సో దేనికి మనం బానిసలు అవ్వకూడదు. నేను అంటాను, ఇది చెడు అని తెలిసిందనుకో, ఇది చెడు కార్యక్రమం అని తెలిసిన తర్వాత దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి, ద్వేషించాలి, వాటికి దూరంగా ఉండాలి. వాటిని ద్వేషించే అనుభవాలు మనం ఉన్నప్పుడు చెడు కీడు అనేది మన బ్రతుకులో జరగకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ రాయబడిందండి, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుటయే చెడుతనాన్ని అసహించుకుంటారు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు చెడుతనాన్ని అసహించుకుంటారు. దేవుని భయం నీలో ఉన్నప్పుడు చెడుతనం విడిచిపెడతావు నీవు. దేవుని గురించిన భయం ఉండాలి. ప్రియులరా, దేవుడు మన మనస్సులో అనుకున్న విషయం కూడా ఆయనకు తెలిసిపోతుంది అంతే. అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహాం ఈసారి నేను వచ్చినప్పుడు శారా గర్భంలో, శారా కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు అంటుంటే శారా గుడారపు లోపల ఉండి నవ్వుతుందంట. ఎలా నవ్వింది? మనసులో నవ్వింది. ఎలా నవ్విందండి? ఓపెన్గా పెద్దగా పెకపెకపక నవ్వలేదు, లోపల మనసులో ఇన్నర్లో నవ్వుకొనింది, మనసులో నవ్విందండి ఆమె. కానీ బయట కూర్చున్న దేవుడు చెప్తున్నాడు, శారా మాయ్ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. నేను నవ్వలేదే అంటే నవ్వలేదని అనొద్దు, నువ్వు నవ్వావు. అందుకొరకే పుట్టబోయే కుమారుడు ద్వారా నీకు నవ్వే ప్రారంభించబడతాడు. చెప్పలు కొడతాం అందరు గట్టిగా, హల్లెలూయా. సో ఆయన పుట్టిన, ఆమెకు పుట్టిన కుమారుడి పేరేంటండి? ఇస్సాక్ అంటే నవ్వు. ఎందుకంటే ఆమె నవ్వింది అంటే మన మనస్సులో అనుకున్న కార్యక్రమాలు కూడా ప్రభువుకు తెలుస్తుంది. సో ఒక ఫియర్, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుడిని మనం ముందు పెట్టుకోవాలి. ఎవరు ఉండాలండి మీ ముందు? ఇప్పుడు మేము ఉన్నాము, మీరు ఉన్నారు. ఎవరైనా పక్కన ఉన్నారనుకోండి, మనం తప్పుడుగా ప్రవర్తిస్తామా? ఫియర్ ఉంటుంది, వాళ్ళు చూస్తారేమో అనే భయం ఉంటుంది. అమ్మ నాన్న ముందు విచ్చలవిడికి ప్రవర్తించలేరు కదండి. సెల్ ఫోన్ ఉండి ఏదో రాంగ్ కాల్ వచ్చింది, వెంటనే మీరు ఏం చేస్తారు? పక్కకి వెళ్ళిపోదు. ఏది మీ అమ్మ ముందు మాట్లాడొచ్చు కదా, చెప్పరా, చెప్పు అని మాట్లాడొచ్చు కదా, మాట్లాడరు. ఎందుకంటే పక్క అంటే మీకు అమ్మ ఉంది, అమ్మ ముందు ఇలా ప్రవర్తించకూడదు, నాన్నున్నాడు తెలిస్తే తాట తీస్తాడు అనే ఫియర్ ఉంటుంది. మానవ భయం మనకు ఉంటుంది. కనుక మనుషులను తప్పించుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం పక్కకి వెళ్ళి. నేను అంటాను, అదే నీ ముందు ఎవరు ఉండాలి తెలుసండి? దేవుడు ఉండాలి. నీ గుండెలో దేవుని భయం ఉండాలి. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం ఉన్నప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటాం. కీడు చెడుతనం మన జీవితంలో రాకుండా ఉండాలంటే దాన్ని అసహించుకోవాలి. నాకు వద్దు, ఈ కార్యక్రమం వద్దు, ఇవంటే నాకు అసహ్యం అని అనాలంటే ప్రియులారా, దైవ భయం ఉండాలి మనకు. దేవునికి ఎందరైతే భయపడతారో వాళ్ళే చెడుతనాన్ని విసర్జిస్తారు, చెడుతనాన్ని అసహించుకుంటారు, చెడుతనం నాకు వద్దంటారు. ఆ భయం లేదనుకోండి. ఇప్పుడు యోసేపు చరిత్ర మనం చూస్తుంటే ప్రియులారా, యోసేపు తన కన్నుల ఎదుట ఎవరిని పెట్టుకున్నాడు? దేవుణ్ణి పెట్టుకున్నాడు. సో ఒక పనికిమాల మనిషి, తన్ని దినదినం పాపం అనేది రోజు మాట్లాడుతుంటుంది మనతో. పాపం అనేది ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటుంది. పాపానికి నోరుంది, పాపానికి మాట్లాడే శక్తి ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. సెల్ ఫోన్లో మాట్లాడచ్చు, టీవీల ద్వారా మాట్లాడచ్చు, సినిమాల ద్వారా మాట్లాడచ్చు, సీరియల్ ద్వారా మాట్లాడచ్చు, స్నేహితుడి ద్వారా మాట్లాడచ్చు, తెలిసి కొన్నిసార్లు సేవకుల ద్వారా కూడా మాట్లాడచ్చు. పాపం మాట్లాడుతుంది. పసిగట్టాలి వెంటనే, ఏయ్ పాపం వెళ్ళిపో. ప్రియుల వాక్యం సెలవిస్తుంది, ఆమె ప్రతిరోజు 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 మాట్లాడుతుందండి. యవనస్తుడు సుందరుడైన యోసేపుతో ప్రతిరోజు మాట్లాడుతుంటే ఆయన ఒప్పక అని రాయబడింది. ఆమె మాటను ఒప్పుకోలేదు, సమ్మతించలేదు, తిరస్కరించాడు. రెండవదిగా ప్రియులారా, తన స్థితి ఏంటో గుర్తించాడు. నేను ఎవరిని? ఒక బానిసని. ఇక్కడ నా పోస్ట్ ఏంటి? నా పని ఏంటి? నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? నాకు ఇవ్వబడిన గొప్పతనం ఏంటి? గుర్తించి జాగ్రత్తగా మసులు కొన్నాడు. మూడోది అంటే, నా ముందు దేవుడున్నాడు, దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేయగలుగుతాను అని భయపడ్డాడండి. దేవునికి భయపడిన ఆ మనసే యోసేపుని ఆ దేశానికి అధిపతిగా మార్చింది. హల్లెలూయా,
సో గుర్తించాలి మనం, ఒప్పుకోకూడదు ఎప్పుడు పాపానికి. ఒప్పను నేను ఖచ్చితంగా అమ్మ ఏమైనా అనుకుంటానే మనకు పాపం దగ్గర ఏంటండి రాజ్యం మనకు. ఒప్పను నేను ఒప్పుకొని కార్యక్రమానికి ఒప్పుకోను. అండ్ ప్రియులారా, మనం ఎవరు, మన పోస్ట్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, దాన్ని మనం గుర్తించాలి. తమిళనాడులో కోయంబత్తూర్ అనే ఏరియాలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఒక తల్లిగారు, భర్త చనిపోయాడు, 22 సంవత్సరాలు కొడుకున్నాడు. ఆమె ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకునింది, 22 ఏళ్ళు కొడుకున్నాడు ఆ తల్లికి, పేపర్లు న్యూస్లు అంతా వచ్చింది. 22 సంవత్సరాలు కొడుకున్నాడండి ఆ తల్లి, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆయన అన్నాడంట, నేను ఇంటికి వస్తుంటే వయసుకు వచ్చిన కుర్రోడు ఇంట్లో ఉన్నాడు, నాకు ఇబ్బందిగా ఉంది, ఏం చేద్దామంటే ఆడ ఆలోచన ఇచ్చాడంట, అదే ఆ పనికి మన మనిషి ఆలోచన, నీ కొడుకును చంపేయమని. వయసు ఎంత అబ్బాయికి, 22 సంవత్సరాలు, పెళ్ళిడికి వచ్చిన కుర్రోడు, చంపేవాడిని అని చెప్తే, చూడండి ఆలోచించాలి కదా, నేను ఒక ఎంప్లాయీని, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నాను, పబ్లిక్లో తిరుగుతున్నాను, నేను కనీ పెంచి 22 సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తున్న కొడుకుని, రే ఏం మాట్లాడుతున్నావురా నీవు అని అనాలి కదండి. ఆయన మాటకు సమ్మతించి ఒకరోజు వాళ్ళ అబ్బాయిని వెనక నుండి పెద్ద కర్ర తీసుకొచ్చి తల మీద కొడితే తల బద్దలైపోయి కింద పడి చనిపోయాడండి. చనిపోయాడు వాళ్ళ అబ్బాయి. చనిపోతే వాడి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, వాడు చనిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం, ఏదో కన్న తల్లి అండి, పేపర్లో న్యూస్లో అంతా వచ్చింది ఆ న్యూస్, ఏం చేద్దాం అని అంటే, సర్లే ఆడు పెద్ద తాగుబోతండి రౌడీ వాడు, బజార్లో తిరుగుతూ ఉంటాడు వాడు, సర్లే ఏం చేద్దాము, ఎవరికైనా తెలుస్తుందంటే ఆయన ఆలోచించాడంట, ఆ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో దాచేసామన్నాడంట. ఉట్టి మాటలు కాదు ఇది, నేను వాస్తవాలు చెప్తున్నాను. అప్పుడు వాళ్ళమ్మ వెళ్ళి కన్న తల్లి కత్తిపీట తీసుకుని వాడి బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో దాచేసిందంట. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళాలి కదా బయటికి, కంపోస్ట్ పరువు పోతుంది, మళ్ళీ వాడు రౌడీగాడు వెనకపోయి ఏంటి ఏం చేద్దాం, ఆయన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడంటే వస్తా అని చెప్పి ఆయన ఒక అప్పటికి 2 డేస్ అయిపోయిందండి, ఆ చనిపోయిన శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఇంట్లోనే ఉంటుంది, ఆ ఇంట్లోనే తింటుంది, ఆ ఇంట్లోనే తిరుగుతుంది. ఏంటండి మానవత్వమా, లేకపోతే ఇదేంటి, ఏమంటారు, జంతువా మనిషి అసలు, గ్రహింపు లేకపోతే ఎలా అండి. ఆ తర్వాత మొత్తం మీద ఆయన వచ్చాడండి, రిక్షా తెచ్చారు, ఆ ఫ్రిడ్జ్ బయట తీసుకెళ్తుంటే చుట్టుపక్కల డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టున్నారు, పోలీసు వాళ్ళందరూ వచ్చారండి, వచ్చి ఫ్రిడ్జ్ చూస్తే బాడీ అంత ముక్కలు ముక్కలు, కాళ్ళు చేతులు తలకాయ పార్ట్ పాటుకు కూరగాయని తరిగినట్టు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టేసింది వాళ్ళ అమ్మగారు. తర్వాత హాస్పిటల్ మొత్తం మీద జైలుకి తీసుకెళ్లారండి వాళ్ళని. ఒకసారి ఆలోచించండి, తప్పు చేసినప్పుడు ఒక 5 నిమిషాలు ఆలోచించరా, వాడు నా కొడుకునే చంపమంటే రేపు నన్నేమైనా ప్రమాదం చేయడని ఆలోచించరా. ద్వేషించవలసిందని ప్రేమిస్తున్నాడు ఈరోజు మనిషి, ఎందుకంటే దేవుని భయం లేదు. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటి ఆలోచించాలి, నేను ఇలా దీని వెనకాల ఏంటి ఫ్యూచర్ ఏంటి, ఏంటి ప్రమాదం, కన్న కొడుకును చంపడం ఏంటి, అడెవడో పరిచయమై 6 నెలలు అవ్వలేదు, 6 నెలలు పరిచయమైన వాడుకు నా కన్న కొడుకును చంపుకోవడం ఏంటి అసలు, నా వయసు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఈ వయసులో ప్రవర్తించవచ్చు, ఆలోచించాలి కదండి. జోసెఫ్ ఆలోచించాడు అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడుండి వచ్చాను, ఇప్పుడు ఎక్కడున్నాను, నేను ఈ చోటుండి ఇలా బిహేవ్ చేసే పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇంత ఘోరమైన పాప నేను ఎలా చేస్తానమ్మా, నీకు అలవాటు పడ్డావు, నీవు అలవాటేమో నీకు, కానీ నేను అలా ప్రవర్తించలేదు, ఎందుకంటే నా ముందు దేవుడు ఉన్నాడు, దైవ భయం నాకుంది, నేను పొరపాటు, నిన్ను బజారుకి ఈడుస్తాను, రచ్చకి ఈడుస్తాను, నీవు ఏం చేసినా కానీ నీ మాటకు నేను ఒప్పనే ఒప్పనన్నాడు. అవసరమైతే జైలుకైనా వెళ్ళాడు కానీ పిల్లరా, తప్పుడు పని చేయలేదు. అందరు బట్టినే దేవుడు చరిత్రలో యోసేపును ఆశీర్వదించాడు, చెప్పకూడదు అందరు గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన వర్రరా, సో చెడుతనంలో పడిపోకుండా, కీడులు నీవు పడిపోకుండా దాన్ని ద్వేషించాలి. ద్వేషించాలంటే నీకు గుండెలో ఒక దైవ భయం ఉంటేనే నీవు ద్వేషించగలుగుతావు. చెడుని ద్వేషించాలి, చెడుని ఎంకరేజ్ చేయొద్దు, చెడుని ప్రోత్సహించొద్దు. సెకండ్ వన్, చెడుకు దూరంగా ఉండు. చెడు అని తెలిసింది అనుకో, దూరంగా ఉండు. కొంచెం తాగుడు మానేసావు, మానిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, మందిరానికి వెళ్ళాలి. పొద్దాక సారాయి కొట్టు చుట్టే తిరుగుతున్నావు అనుకో, అది నేను ఆకర్షిస్తుంది, చెడుకి అట్రాక్ట్ చేసే అనుభవం ఉంది, ఆకర్షిస్తుంది చెడు. సారాయి మానిన తర్వాత అటు వెళ్ళొద్దు,
పొద్దక ఆడికి వెళ్ళి అక్కడ యేసు రక్తమో 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 అంటుంటే ఆ రక్తం ఊరుకుంటుంది. నేను పాత ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కూడా కలిసి తిరిగావు, విచ్చలలు బ్రతికావు, ఇప్పుడు ప్రభులోకి వచ్చావు, కనెక్షన్ కట్ అంతే. హాయ్ అంటే హాయ్. ఇప్పుడు నా సహవాసం వేరు. నా సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చెప్పకూడదమ్మ గట్టిగా. అపోస్తల బోధలు, అపోస్తల సహవాసులు, అపోస్తలతో రొట్టె విరుచుట, అపోస్తలతో ప్రార్థన చేయట, అప్పుడు నువ్వు కీడులో పడిపోకుండా ఉంటావు. సినిమాలు పిచ్చి ఉంటుంది కొంతమందికి, ఎక్కువగా సినిమా పిచ్చులు ఉంటాయి. ఒకప్పుడు మీకు సినిమా పిచ్చి ఉండేది, ఇప్పుడు మానుకున్నావు. మానుకున్న తర్వాత టీవీ పెట్టదు ఇంట్లో, తీసి పక్కన పడేయి. లేకపోతే సెల్ ఫోన్లో మామూలు సెల్ ఫోన్ వాడండి. ఏంటండి ఈ వీడియోస్ అవన్నీ చూసే అవకాశం లేని సెల్ ఫోన్ ఉంటాయి, అటువంటివి ఏదైనా వాడుకోండి. దానికోసం దూరంగా ఉండండి. మీరు దూరంగా ఉంటే సేఫ్గా ఉంటారు కదా. ఆడాడి తిరుగుతుంటారు, మళ్ళీ ఎప్పుడప్పుడు దాంట్లో పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. సో దీనివల్ల నాకు ప్రమాదం అనుకుంటే దూరంగా ఉండు. సినిమాలు దూరంగా ఉండు. అలా ఆ చోటుకి వెళ్తే నువ్వు చెడిపో, దూరంగా ఉండు, అక్కడికి వెళ్ళొద్దు. అప్పుడు నువ్వు కీడులో పడిపోకుండా ఉంటావు. నా దేవుడు కీడులను నేను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా కీడు గురించి మాట్లాడద్దు, చెడు గురించి మాట్లాడద్దు. అంతే కదండి, ఏది కోతులు బొమ్మ ఉంది కదండి, చెడును చూడొద్దు, చెడును వినొద్దు, చెడుని మాట్లాడద్దు. చూడొద్దు, వినొద్దు, మాట్లాడద్దు. ప్రేమైన వారు, దేవుని భయం ఉన్నప్పుడు చెడుని మనం అసహించుకుంటాం. రెండవదిగా చెడుకు మనం దూరంగా ఉండాలి, కీడుకు దూరంగా ఉండాలి. మూడవదిగా కీడు గురించి మాట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడద్దు. మనం మాట్లాడే ప్రతి మాటలకి దేవుడికి లెక్క చెప్పాలి. సో మాట్లాడి కొన్నిసారి అపవిత్రత తెచ్చుకుంటారు. మాటల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. నరం లేని నాలుక, ఎముక లేని నాలుక ఎట్టన మాట్లాడుతుంది. దేవునికి స్తోత్ర. నాలుక అగ్ని అని రాయబడిందండి. నాలుక ఎలాంటిదండి? అగ్ని. ప్రపంచానికి చిచ్చు పెడుతుంది. చిన్న నిప్పు అడవిని తగలబెడుతుంది. ప్రపంచాన్ని తగలబెట్టే శక్తి నాలుకకు ఉంది. దేవుడు అందుకే నాలుకను ఎక్కడ పెట్టాడు తెలుసండి? ఎక్కడ పెట్టాడు నాలుకని? నాలుకుందా మీకు? నాలుక ఎక్కడుంటుంది? నోట్లో ఉంటుంది. నోట్లో ఎల్లప్పుడూ నీళ్లు ఊరుతూనే ఉంటుంది. ఈ నిప్పు ఏ కీడు చేస్తుందని నీటి మధ్యలో దేవుడు నాలుకను భద్రపరిచి పెట్టాడు. చెప్పకూడదాం గట్టిగా అందరూ. హల్లెలూయా. ఎప్పుడు తడుస్తూ ఉండాలి నాలుక, లేకపోతే ఎవరిని తగలబెడతాదో తెలీదు. అందుకే దేవుడు, అమ్మా నువ్వు కొంచెం కామ్గా ఉండు తల్లి అని చెప్పి నన్ను నీటిలో పెట్టాడు. నా అంతా ఉంది కనుక నాలుక అట్టుంది, లేదంటే ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది నాలుక. సో అనవసరం కీడు గురించి, ఎవరో చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు. అనవసరమైన కీడు గురించి మాట్లాడద్దు. తెలిస్తే ఓకే, తెలిసినా తెలియకపోయినా మనకెందుకండి? అసలు ఆడట అంట, ఈడట అంట, వీళ్ళట్ట అంట అని చాలామంది ఉన్నారు ఇక్కడ. అబ్రహం పాస్టర్ గారికి ఏమీ తెలియదు అని అనుకోవద్దు. నాకు అన్నీ తెలుస్తుంది. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు, కానీ నేను పెద్ద పట్టించుకోను. హల్లెలూయా. నేను ఒక చోట మందిరంలో పడుకున్నానండి, కాళ్ళ దగ్గర తమ్ముడు కూర్చొని ఉన్నాడు. నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాను. వాస్తవం చెప్తున్నాను, పడుకున్నాను. సడన్గా నిద్ర లేచాను. నేను నిద్ర లేచి ఆ అబ్బాయి గురించి నాకు విషయం దేవుడు బయలుపరిచాడు. ఆ తమ్ముడు గురించి నాకు ఒక విషయం దేవుడు బయలుపరిచాడు. ఆ అబ్బాయి గురించి నాకేం తెలియదు, పడుకుని నిద్రపోతున్నా. సడన్గా నాకు క్లియర్గా ఆ అబ్బాయి ఏంటో తెలుస్తూ ఉంది. నేను వెంటనే లేచి ఆ పాస్టర్ గారిని పిలిచి తమ్ముడు విషయంలో దేవుడు నాకు ఇలా బయలుపరుస్తున్నాడు, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పానన్నమాట. తెలియకుండా ఏముండదు, ప్రార్థన చేసే దేవుడు మర్మాలను కూడా మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఊరికి కీడు మాట్లాడు, మరల పైకి వచ్చి మరల ప్రేమ ఉన్నట్లు మాట్లాడు, వెనకెళ్ళి కీడు మాట్లాడు, ఇవన్నీ కూడా మనకు మంచిది కాదు. నువ్వు అలా కీడును మాట్లాడతావు అని అనుకో, కీడు నిన్ను పట్టుకుంటుంది అంతే. 12 పంపించారండి కానాన్ దేశాన్ని వేగు చూడడానికి. ఎంతమందిని పంపారు? 12 పంపించారు. 12 వెళ్ళారు. దాంట్లో ఇద్దరు మాత్రం మంచి వార్తను మోసుకుని వచ్చారు. ఎవరాళ్ళు? యెహోషువా, కాలేబు. ఇంకా 10 ఏం చెప్పారు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు, మనం ఎట్టి పరిస్థితులు ఆ దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అప్పటికి 40 ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎట్టి పరిస్థితులు మనం వెళ్ళడానికి లేదు, నో వే, వెళ్ళడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు రాక్షసులు, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా కనబడుతున్నాం. చెడు వార్త ప్రజలు విత్తారండి. ఆ వార్త విని సంఘం అంతా గజగజగజ వణికిపోయారు. సణుగు సంశయాలు ప్రారంభించబడింది. ప్రియులారా, కానాన్ దేశానికి మొట్టమొదటి టూర్ వెళ్ళింది 12.
ఫస్ట్ టూర్ వీళ్ళే వెళ్ళారు. ఇక మోష కూడా వెళ్ళలేదు ఇంకా కానానికి. ఫస్ట్ టూర్లో ఈ 12గనే పంపించారు. అంటే ఎంత మరి వాళ్ళ గురించి ఎంత భారంతో పంపించుంటాడో మోష, ఎంత నమ్ముంటాడో వాళ్ళని, ఎంత రెస్పాన్సిబిలిటీ జాబ్ వాళ్ళది ప్రిల్లరా. కానీ వెళ్ళి చెడు వార్తను చేసి సంఘాన్ని అంత గోల్ చేసి పడేశారు. అంతే, దేవుని కోపం ఉగ్రత వచ్చిందండి, 10 మంది అక్కడ రక్తం కలిసి వచ్చారు. అంతే, సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఒప్పుకోడు. అంతే, ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తాడు. చర్చిని పాడు చేయాలనుకుంటే పాడైపోతాడు ఆయన గారు. సంఘానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడకూడదు. సంఘాన్ని గురించి, మినిస్ట్రీస్ గురించి చెడుగా నోరు జారిందనుకోండి, ప్రియులను లెక్క చెప్పాలి దేవుడికి. ఏదైతే మాట్లాడతారో ఆ కీడులోనే వాళ్ళు చిక్కుకుంటారు. సో చెడు అనుభవాలు మన బ్రతుకులో ఉందేమో ఒకసారి మనం జాగ్రత్త పడాలండి. అప్పుడు మనం ప్రార్థించాలి, ప్రభువా కీడు నుండి తప్పించమంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాలేబు యెహోషువ ఏమన్నారు తెలుసండి? నిశ్చయముగా అది మంచి దేశం, యెహోవా మనందు ఆనందించినడెలా తప్పక ఆ దేశాన్ని మనకి ఇస్తాడు. చెప్పకూడదు మందరు గట్టిగా, ఒట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బయలుదేరిలో ఎవ్వరు పోలేదండి, ఇద్దరు తప్ప. ఎవరు ఆ ఇద్దరు? మోషే, కాలేబు, ఇద్దరే కానాన్ దేశాలు అడుగుపెట్టారు. మిగతా టీం అంతా ఆగిపోయారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతతి వెళ్ళింది, కానీ బయలుదేరినప్పుడు ఉన్న బ్యాచ్ ఏది వెళ్ళి చేరలేదు. ఆ మధ్యలోనే సణికి సంశయించి అందరూ ఆకురాలినట్టుగా రాలిపోయారు. వాళ్ళ పిల్లలు, కొత్త జనరేషన్ కానానికి వెళ్ళింది. ఆ పాత జనరేషన్లో ఈవెన్ మోష కూడా వెళ్ళలేదండి. మోష కూడా, ఇద్దరు వెళ్ళారు, ఒకడు యెహోషువ, రెండవది కాలేబు. ఎందుకంటే వాళ్ళ నోట ఏం మాటలు ఉంటాయండి? మంచి మాటలే ఉంటుంది. చెడుకు తావు లేదు, చెడుకు చోటు లేదు, చెడుని ఆలోచించలేదు, చెడును బోధించలేదు, చెడుని మాట్లాడలేదు. ఆమేన్. నేను గతంలో కూడా మీకు చెప్పానండి, ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు ఉన్నారండి, మంచి దైవభక్తి గలవాడు, పరిశుద్ధుడు ఆ దైవజనుడు. ఓ రోజు ఒక తల్లి చంటి బిడ్డను తీసుకొచ్చిందంట. చంటి బిడ్డను తీసుకొస్తే ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారు రూమ్ పక్కనే, ఇప్పుడు మాకన్నా రూమ్లు అట్టుంటాయి, ఆ చర్చిలో రూమ్ వెనకనే ఉంటుంది, చర్చ్ హాల్ వెనకనే ఉంటుంది. డోర్ తీసుకొచ్చారు ఎవరో, ఈ అమ్మాయి బిడ్డ ఏడుస్తుంటే తీసుకెళ్ళి, పసిబిడ్డ అండి, చిన్న బిడ్డ, మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరం పిల్ల అనుకుంటా, తీసుకెళ్ళి పాస్టర్ గారు మంచి మీద పడుకోబెట్టి వచ్చింది అనమాట. మెంటలేదు కాదండి, అసలు తీసుకెళ్ళి పడుకోబెడితే ఆ పిల్ల తల్లో పూలు పెట్టిందంట. విశ్వాసులు కొంతమంది ఉంటారు, వాళ్ళు పెట్టుకోరు కానీ పూలు పిల్లలకు పెడతారు అనమాట. వాళ్ళు పెట్టుకోరు కానీ బొట్లు పిల్లలకు పెడతారు, వాళ్ళు వేసుకోరు కానీ నగలు పిల్లలకు పెడతారు అనమాట. ఇది ఒక పైశాచిక సంతోషం. నేను ఎట్టు అనుభవించట్లు, పిల్లలను అనుభవించండు, అనుభవించు రాజా అంటుంటారు. సరే, తీసుకెళ్ళి ఆడ పడుకోబెట్టి వచ్చింది. ప్రార్థన అయిపోయింది, ఆ లోపల ఆ పాప పడుకుని నిద్రపోయినట్టుండి, నిద్రలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి నడుచుకొని బయటకు వచ్చేసింది ఆ పాప. ఓకే, వాళ్ళ అమ్మ బిడ్డను తీసుకెళ్ళి, ఈ మంచి మీద పడుకున్నట్టు కదండి పాప, అప్పుడు తల్లో ఉన్న మల్లెపూ రాలి ఎక్కడ పడింది? ఎవరు మంచమండి అది? పాస్టర్ గారు మంచి మీద పడింది. అది పడేసరికి పాప బయటకు వచ్చేసింది, ఈమె చూసుకోకుండా వెళ్ళిపోయింది. మా పూలు ఆడ వదిలేసి, ఆ పూలు ఆడ వదిలేసి అంటుంది. ఆ పిల్ల ఏం చెప్తుంది? తీసుకువెళ్ళిపోయింది. ఆ తర్వాత పాస్టర్ గారికి నమ్మకంగా ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు చర్చిలో, వాడు లోపలికి వెళ్ళాడండి. లోపలికి వెళ్తే మంచి మీద ఇప్పుడేముంది? ఎవరు మంచమది? చూడండి మనుషుల ఆలోచన ఎలా వెళ్తుంది. ఆయనేమో ప్రార్థన చేసుకుంటున్నాడు చర్చిలో, వాక్యం చెప్పుకుంటూ. ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు మంచి మీద మల్లెపూలు ఉందని చిన్నగా వచ్చి నచ్చిన వాళ్ళందరికీ, మీకు తెలుసా పాస్టర్ గారు మంచి మీద మల్లెపూలు, ఎవరు దోసలు గాలి వార్త అంటారు కదండి, చెవులో ఊదడం ప్రారంభించాడు. తద్వారా సంఘం అంతా పెద్ద కలవరం వచ్చేసింది. అంతే, అక్కడ జరిగింది ఏంటి వాస్తవం కనుక్కోకుండా ఊరికే కొన్ని పుకార్లు చేస్తూ ఉంటుంది. పాస్టర్ గారు మంచి మీద పూలు ఉందంట, పాస్టర్ గారు మంచి మీద పూలు ఉంది, ఓ పుకార్లు పుట్టించేశారు. పాస్టర్ గారికి ఆ విషయం తెలిసింది. ఏంటి, ఆయనకి తెలియదు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పాపం ఆయనకి. అప్పుడు ఆయన గుండె బద్దలైపోయిందండి. అసలు ఏం జరిగింది, నేను ఎక్కడ పొరపడ్డానని చెప్పి ఆ తర్వాత చూస్తే సంఘం అంతా పెద్ద గోళ. అమ్మ పాస్టర్ గారు మంచివాడు కదంట, పాస్టర్ ప్రచారం చేసేశారు, సంఘం చల్లా చెదరైపోయింది. దీని కారకుడు ఎవరు చెప్పండి? మీరు చెప్పండి కారకులు ఎవరై ఉంటారు? ఆ తల్లిది ప్రాబ్లం కాదు, చిన్న బిడ్డ ఏడుస్తుంది తీసుకెళ్ళి పడుకోబెట్టి. ఆ బిడ్డది ప్రాబ్లం లేదు, పసిబిడ్డ వచ్చేసింది బయటికి, దాన్ని చూశాడు కదా. ఏంటి అసలు ఎవరు వచ్చారు ఏంటి కనుక్కోవాలి కదండి.
చెడు వార్త బయట వేసేసాడు అంతే. ప్రజలందరి హృదయాలు అది ఇదైపోయింది, సంఘం చెదిరిపోయింది, పాస్టర్ గారికి మనసులో వేద. ఇంత కష్టపడి కట్టుకున్న సంఘాన్ని ఇలా పాడు చేశాడు. పలాను ఎవడు చేశాడో తెలిసింది ఆయనకి. దిగులు పెట్టుకున్నాడు, బాధ పెట్టుకున్నాడు, అనుకున్నాడు ఇంకొద్దు నా వలన సంఘం ఇలా అయింది కాబట్టి ఇంక నాకు ఇంక వద్దని పాస్టర్ గారికి, ప్రభు అని ఇంక నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు అని అన్నపానాలు మానేశాడు. ఆయన దిగులు పెట్టేసుకున్నాడు. ఆ నిందని సహించలేకపోయాడు, భరించలేకపోయాడు. రోషంగా సేవ చేసిన పాస్టర్ గారు భరించలేక మంచం పట్టాడు. అలాగే కృషించిపోతున్నాడు, వీక్ అయిపోతున్నాడు, చావుకు సమీపం 2-3 రోజులు చచ్చిపోయేటట్టున్నాడు. అప్పుడు ఏది నమ్మకంగా ఉండి ప్రచారం చేశారు కదండి, వాడు వచ్చాడంట. ఎవరి దగ్గరికి? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, పాస్టర్ గారండి, నా వల్లనే పాస్టర్ గారండి ఇలా జరిగింది, దయచేసి నన్ను క్షమించండి అట్టి అని మాట్లాడుతుంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు తల కింద ఉన్న దిండు ఒకటి తీసి ఇచ్చాడంట. ఇచ్చి నాకు ఒక చిన్న పని చేసి పెడతావా అన్నాడు. చేసి పెడతానంటే ఈ దిండులో ఉన్న దూదిని తీసుకెళ్ళి పొలంలోకి వెళ్ళి ఉన్న దూది అంతా గాలికి వదిలేసి పొలం మీద వదిలేసి, ఏంటండి అంటే చెప్పించేయరా బాబు అన్నాడు. సరే నేను దిండు తీసుకున్నాడు, తీసుకెళ్ళి దూది తీసి గాలికి వదిలేసాడు. గాలు ఎగురుతా ఉంది ఆ దూది అంతా. అయిపోయి ఒట్టి కవర్ తీసుకొచ్చి, పాస్టర్ గారండి మీ చివరి కోరిక తీర్చాను, నేను గాలికి వదిలేసాను మొత్తం దూది అంతా ఇప్పుడు అని తీసుకొస్తే, అప్పుడు పాస్టర్ గారు అనంట, గాలికి వదిలేసావు కదా దూది, అది మొత్తం మరల పోగు చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇదే దిండులో పెట్టి నాకు దిండు కుట్టిపెట్టివా అని అడిగాడంట. అదేంటండి ఎలా సాధ్యమండి, గాలికి వదిలేశానండి, గాలికి పోయిన దూదిని మళ్ళీ ఎలా తీసుకురాగలుగుతానంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అంట, నన్ను గురించిన ఒక చెడు గాలికి వదిలేసావు కదా, దాన్ని తిరిగి రా తేగలుగుతావా నీవు, ఆ గురించి చెడు ప్రచారం చేసేసావు, ఇప్పుడు ఆ చెడును మళ్ళీ రిటర్న్ తీసుకురాలేవు కదయ్యా అని చెప్పి ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్తే అలాగే కళ్ళు మూసాడండి. అట్లాగే చనిపోయాడు ఆయన గారు. నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే ముందు ఆలోచించాలి, వెనక ఆలోచించాలి, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఆలోచించాలి కదండి. ఆలోచించకుండా ఒక మనిషి గురించి చెప్పడం వల్ల ఒక సంఘం పాడైపోయింది, ఒక సేవకుడు పాడయ్యాడు, ఒక సేవకుడు చనిపోయాడు. ప్రియులారా ఎప్పుడైతే ఈ ఆ పాస్టర్ గారు చనిపోవడం చూశాడో వీడికి అప్పుడు జ్ఞానోదయం కలిగింది. వాడు కూడా దిగులు పెట్టేసుకున్నాడండి, దిగులు పెట్టుకుని వాడు కూడా చివరికి ఆలోచించి వాడు కూడా మంచం పట్టాడు. నేను అంటాను ప్రేమైన వల్ల చెడు భక్తుడు ఎంత చక్కగా ప్రార్థన చేసి, ప్రభువా కీడులో నుండి నన్ను తప్పించండి, నా ద్వారా ఏ కీడు జరగకూడదు, కీడులో నుండి నన్ను తప్పించు, కీడులో నేను పడిపోకూడదు, కీడు నాలో రాకూడదు, నేను కారకుడు అవ్వకూడదు, ఒక దుష్టత్వానికి నేను కారకుడు కాకూడదు, నా వల్ల ఒక అన్యాయం జరగకూడదు, నా వల్ల ఒక దోషం జరగకూడదు, దానికి నేను కారకుడు కాకూడదయ్యా, నన్ను తప్పించమని ప్రార్థిస్తున్నాడు. సో కీడు జరగకుండా ఉండాలంటే ఒకటి ప్రియులారా, ద్వేషించాలి మనం. ఎప్పుడు ద్వేషించగలుగుతాం? దైవ భయం ఉండాలి మన గుండెలో. రెండవదిగా పాపానికి మనం దూరంగా ఉండాలి. ఆ పాపాన్ని గురించి మాట్లాడకూడదు మనం, ఎవడి లెక్క వాడికే ఉంటుంది, అవునా కదండి? మీ లెక్క మీకు, నా లెక్కన, బోధించేవాడికి ఎక్కువ తీర్పు ఉంటుంది. నాకున్న లెక్కలు నాకుంటాయి, మీకున్న లెక్కలు మీకుంటాయి. కీడుని ప్రేమించొద్దు, కీడుని పెంచి పోషించొద్దు. లైఫ్ని జాగ్రత్తగా కాచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు మనల్ని తప్పించి రక్షిస్తాడు. హల్లెలూయా. సెకండ్ వన్ చదవండి, 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఫాస్ట్గా చదవాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. పురుషులు ఎవరైనా ఒకరు చదవండి ఆ మాట. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. నన్ను గమనించాలి అందరూ. హల్లెలూయా. నన్ను రారా, ఎవరన్నా రంటా, రండి, ఎవరు ఒకరు రండి, ఫాస్ట్గా ఎవరు రండి, రారా, ఒకటి చాలు. ఈయన గారు ఏం పేరు గారు, మీ పేరేంటి సార్, ఏంటండి? దానియేలా? దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు నాకు మేలు చేస్తుంటాడు. ఏం చేశాడండి? మేలు చేశాడు. ఇప్పుడు నేను తిరిగి ఆయనకి ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? మేలే చేయాలి. ఉపకారానికి మనం ఉపకార బుద్ధి చూపించాలి. ఆయన నాకు మేలు చేశాడు, నేను తిరిగి ఆయనకి మేలు చేయకపోగా కీడు చేశాను అనుకో, కీడు చేశాను, నా ఇంట్లో నుండి కీడు తొలగిపోదంటాను. అర్థమవుతుందండి మీకు? ఇతడు నాకు ఫేవర్గా ఉన్నాడు, నాకు మంచి చేశాడు, మేలు చేశాడు, నేను తిరిగి ఆయనకి ఏం చేయాలి? మేలే చేయాలి. నేను మేలు చేయకుండా వీడికి విరుద్ధంగా కుట్ర చేశాను అనుకోండి, నా ఇంట్లో నుండి కీడు తొలగిపోతుంది, స్టాండర్డ్గా ఉండిపోతుంది అంతేకాదు.
కొందరికి కీడు వచ్చిపోతుంటుంది, వచ్చిపోతుంటుంది. ఎప్పుడు సడన్గా యాక్సిడెంట్, సడన్గా ఏదో ప్రమాదం, ఏదో వచ్చిపోతుంటుంది అంతే కీడు. కానీ ప్రతిగా కీడు ఎవరైతే చేస్తారో, మేలుకు ప్రతిగా కీడు ఎవరైతే, వాడు బ్రతుకుల నుండి వాడి ఇంట్లో నుండి కీడు నిలబడిపోతుంది అంతే. ఇంకా దాన్ని ఏం చేస్తాను, తొలగిపోదు ఆ కీడు. సో ప్రియులరా, మేలు పొంది ఎప్పటికీ కీడుని మనం తలపెట్టకూడదు, కృతజ్ఞత భావం మనకు ఉండాలి. ఆమేన్. యేసన్ గారు అంటారు, అందరూ సంఘమంతా నాకు గుర్తుండడానికి కారణం ఏంటంటే సంఘం ఎడల నాకు కృతజ్ఞత ఉంటుంది, సంఘం నాకు మేలు చేసింది, సంఘం నేను ఎప్పటికీ మర్చిపోను. అందుకే నాకు ప్రతి వాళ్ళు గుర్తు అంటాడు యేసన్ గారు. సో ప్రజలందరూ మనకు మేలు చేసినప్పుడు తిరిగి వాళ్ళకి మనం మేలు చేయాలి. నీకోసం ప్రార్థించిన దైవజనుడి కోసం నువ్వు ప్రార్థించాలి, నీకోసం ప్రార్థించిన సంఘం కొరకు నువ్వు ప్రార్థించాలి, అది మేలు. సమయల ప్రవక్త అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థించకపోతే నాకు అది పాపముగా మారుతుంది. సో ఎన్నో మేళ్ళు పొందుతున్నారు. నేను చెప్తున్నాను చూడండి, నేను ఇప్పుడు చాలామంది విషయాలు చెప్పుకుంటూ వచ్చాను, ఎందుకంటే వాళ్ళందరి ద్వారా నేను మేలు పొందాను కాబట్టి తిరిగి నేను మేలే చేయాలి. కొన్నిసార్లు మనకు 70 మేలు చేసి ఉంటారండి, ఒక 20 కీడు చేస్తారు వాళ్ళు. కానీ మనం దేన్ని చూడాలి అప్పుడు, 70 మేలే చూడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొందరు విషయం వల్ల, కొందరు విషయం నాకు కొంచెం బాధగా ఉంటుంది కొన్ని విషయాలు, కానీ ప్రియులారా నా కళ్ళు ఎల్లప్పుడూ మంచే చూస్తుంది. వాళ్ళు నాకెన్నో మేళ్ళు చేశారు, నాకెన్నో ఉపకారాలు చేశారు, వాటి వైపే ఉంటుంది. కానీ వాళ్ళు చిన్న చితగా చేసిన కీడు వైపు నేను ఎప్పటికీ మనస్సు నిలుపును. మనుషులు కనుక 100% ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారండి, మనుషులు కాబట్టి మనుషులు ఉంటాయి లోపల, దేవుడు చూసుకుంటాడు. నేనెవరు తీర్పు తీర్చడానికి, నాకు మేలు చేశారు, నా గురించి ప్రార్థించారు, నన్ను ప్రోత్సహించారు, నాకు ఆ మంచే కనబడతా తప్ప చెడు కనబడదు నాకు. నా కంటి నిండా మేలే నింపుకొని ఉంటాను నేను. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో సౌలు దావీదు చరిత్రను నేను మొన్న కూడా మీకు చెప్పానండి. సౌలు దావీదు చరిత్రను మనం చూస్తే సౌలుకి దావీదు మేలు చేశాడు కానీ సౌలు మర్చిపోయాడు. కానీ దావీదునకు సౌలు మేలు చేశాడు. ఏంటా మేలు అంటే, ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నాడు, తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాడికి పాప డ్రెస్ అంతా ఇచ్చాడు. అయ్యా ఇవన్నీ నాకేం పడదు అంటే సౌలు దగ్గరికి వెళ్ళేటప్పుడు మొత్తం ఆయన ప్రిపేర్ చేసి పంపించాడు. అసలు దావీదు అనేవాడు ఎవరో తెలియదు, ఎక్కడో గొర్రెల వెంట తిరుగుతుండేవాడు. అతన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరు చెప్పరే? ఏదో ఒకటి చెప్పండి. సౌలు మీద మీకు పాజిటివ్ థింకే ఉండదా? దావీదుని చీకట్లో ఉన్నవాడిని ఎవరు తీసుకొచ్చింది వెలుగులోకి? ఎవరు తెచ్చింది? సౌలు అనే రాజు తీసుకొచ్చాడు. ఆయన ఒక సేనాధిపతిగా పెట్టాడు, పలు చోట్ల పంపించాడు. అతను సౌలు బ్యాడ్, చెడ్డవాడని మనకు అనవసరం. కానీ దావీదుని ఎంకరేజ్ చేశాడు, సపోర్ట్ చేశాడు, గొలియాతు మీదకి పంపించాడు. ప్రియులారా, ఈ అన్ని మేలు దావీదు గుండెలో ఉందండి. సౌలు ఎడల సడన్గా దురాత్మ పట్టింది సౌలుకి. అప్పుడు దాకా బాగున్నవాడికి దురాత్మ పుట్టి పుండు పుట్టి దావీదు మీదకి ఎగబడుతున్నాడు. కానీ ప్రియులారా, వాడు ఎంత ఎగబడినా దావీదుకి సౌలు మీద ఉన్న మంచి ఆలోచనలు ఉన్నాయి కదండి, అది జరగలేదండి. అసలు అరే నేను గొర్రెలు కాచుకుంటుంటే నన్ను ఎవరు తీసుకొచ్చింది బయటికి? మా అన్నయ్యలే నన్ను పట్టించుకోలేదు. సౌలు చెప్పగానే ఎవరు రా ఇట్రా బంగారం, ఎవరు నీవు రా, ఎవరు అబ్బాయి నువ్వు? అయ్యి నేను ఎస్ఐవాళ్ళ కుమారుని. ఎవరు ఇట్రా బాబు, సీతార బాగా వాయిస్తున్నట్టున్నా నువ్వు, ఒక పాట పాడవు నాకు అని పాట పాడమని ప్రోత్సహించింది ఆయనే. వాయిద్యాలు ఇన్స్ట్రుమెంట్స్ని వాయించడానికి ప్రోత్సహించింది ఆయనే. గొల్లియాతు మీద యుద్ధానికి వెళ్తున్నట్టు నన్ను ఎవరు నమ్మలేదు, ఆయన నోర్ము ఇవ్వయి పెద్ద భక్తుడు బయలుదేరావు అని అందరూ నన్ను కించపరిచారు. కానీ నన్ను సపోర్ట్ చేసి వాడు కోట్ ఇచ్చి వాడు ఆయుధాలు ఇచ్చి నన్ను సపోర్ట్ చేసి నన్ను పంపించింది సౌలే. నన్ను నమ్మాడు, నన్ను నమ్మాడు, నన్ను ప్రేమించాడు. తర్వాత వాడికి ఏదో విషపు ఆలోచన, అది నెక్స్ట్ అండి. ఫస్ట్ నన్ను నమ్మాడు, తన సేనలో నన్ను చేర్చుకున్నాడు. వాళ్ళ పిల్లలతో కలిసి నేను కూడా పెరిగాను, యోనాతాన్తో కలిసి నేను పెరిగాను. నాకంత ఆధిక్యతనిచ్చారు, ఆయన బల్ల దగ్గర కూర్చొని బోన్ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. కానీ ఏదో అతనికి చెడు ఏదో పుట్టింది వాడికి. సో నేను ఎందుకు అలా ప్రవర్తించాలి? సో చూడండి, వెంటబడుతున్న కీడు చేయలేదంటే మనసులో సౌలు మీద దావీదుకున్న ఒక మంచి అనుభవం. హల్లెలూయా. అసలు సౌల్ని చంపాలని ఎక్కడ ఏ కోణంలో కూడా ఆలోచించలేదండి. ఆ గొప్పతనమే దావీదుని గణపరిచింది. చేతికి దొరికినా కూడా చంపలేదండి, చేతికి దొరికినా కూడా చంపలేదు. పైపిచ్చి సౌలు ఎవరైనా సరిగా ప్రొటెక్ట్ చేయకపోతే వాళ్ళ మీద గొడవకు పోయేవాడు. ఎరా బుద్ధి ఉందిరా నీకు, అబ్నేరు బుద్ధి ఉందా నీకు? అసలు నీ రాజుని నువ్వు కాపాడుకోవాలి కదరా. నీ శత్రువే కావచ్చు, దావీదుకి శత్రువే కావచ్చు, శత్రు ఎడలు కూడా ప్రేమ చూపించాడండి. ఏ అబ్నేరు బుద్ధి ఉందరా, నేను వచ్చి రాజు దగ్గర నుండి తలకడ దగ్గర నుండి ఆ మంచినీళ్ళ పాత్ర తీసుకెళ్ళాను రా,
నిద్రపోతుంటే ఎట్లరా సౌలుకి ఎలా ప్రొటెక్షన్? ఏం చేస్తున్నారు అబ్నేరు? బుద్ధుందా నీకు? సౌల్ని ప్రొటెక్ట్ చేసుకుంటరా? నేను దగ్గరకు వచ్చి నేను మంచిలో బిందె తీసుకుని వెళ్ళిపోయినా అయినా మీరు నిద్రపోతున్నారేంట్రా అన్నాడండి. ఏంటండి ఆ మనసు ఏంటండి? అప్పుడు ఆ సౌలు అంటాడు, దావీదా నువ్వు నాకన్నా ఉత్తముడి. చప్పట్లు కొట్టండి అందరు, గట్టిగా కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీడును కీడు ద్వారా కాదండి, కీడుని మేలు ద్వారా జయించాలని వాక్యం చెప్తుంది. కీడుని మేలు ద్వారా జయించాలి. ఎక్కడ ఇంకా చెప్పనండి, సౌలు తన కత్తి మీద పడి తను చనిపోయాడు. తన కత్తి మీద తను పడి చెడిపోతే ఒక ఆయన పరిగెత్తుకొచ్చి ఏమని చెప్పాడు తెలుసండి? ఇదిగో అయ్యా సౌల్ని నేనే చంపాను అని అన్నాడు. ఆడిని దావీ చంపాడు. అసలు ఈ న్యూస్ చెప్తే దావీదు సంతోషిస్తాడేమో అనుకున్నాడు, కానీ దావీదు సంతోషం. ఎందుకంటే సౌలు అభిషేకించబడిన వాడు, మంచి కానీ చెడు కానీ ఆయనకు అభిషేకించబడిన వాడు. అభిషేకించబడిన వాడికి విరుద్ధంగా మాట్లాడకూడదు, అభిషేకించిన వాడికి విరుద్ధంగా చేతులు ఎత్తకూడదు. అతనికన్నా నేను గొప్ప అని ఎక్కడ ఫీల్ అవ్వలేదండి దావీదు. దావీదు బాధ అయ్యా నన్ను, నేను సచ్చిన కుక్కనయ్యా బాబు, నా జోలు ఎందుకయ్యా, నీకు దండం పెడతానయ్యా, నన్ను ప్రాణాలతో వదలమని బ్రతిమాలాడే తప్ప సౌలుకు విరుద్ధంగా ఎప్పుడు కంకణం కట్టుకున్నట్టు మనకు కనబడే కనబడదండి. అది మేలు చేసే అనుభవం అంటే. ఎక్కడ నోరు జారి సౌలు గురించి బ్యాడ్గా మాట్లాడలేదు. ప్రియులారా, సౌలు కుమారుడు యోనాతన్ చనిపోయినప్పుడు ఏడ్చాడు, అర్థించాడు, కన్నీరు విడిచాడు. అసలు ఆయన మీద పాట కూడా పాడాడండి, స్త్రీలు చూపించే ప్రేమ కన్నా నీ ప్రేమ వింతైనది, యోనాతానా నీవు ఎలా చనిపోయావు అని ఏడ్చి విలపించాడు. అసలు దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పగవాడు చచ్చిపోతే సంతోషించాలి, కానీ పగవాళ్ళు చనిపోయిన రోజు కన్నీరు విడిచాడు, ఏడ్చాడు, విలపించాడు, బాధపడ్డాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. దేవునికి స్తోత్ర. మన జయలలిత చనిపోయినప్పుడు కరుణానిధి గారు తెలుసా మీకు, తమిళనాడు రాజకీయం తెలుసా మీకు? జయలలిత చనిపోయినప్పుడు కరుణానిధి, ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ఎవరు? కరుణానిధి. జయలలిత చనిపోయినప్పుడు ఆయన ఒక ఆర్టికల్ రాశాడంట, పరిపాలనలో నువ్వు నాకు విరోధిగా ఉన్నావు, నాకు ఎదురుగా ఉన్నావు, నీవు పార్టీ నుండి నీ పార్టీ తాగిపోయి నేను గెలవాలనుకున్నాను తప్ప ఈ లోకాన్ని విడిచిపోవాలని నేను ఎప్పటికీ కోరుకోలేదమ్మా అని ఆయన ఒక కవిత రాశాడండి, ఒక మాట రాశాడు ఆమె గురించి. నీవు మాకు తప్పుకోవాలి, మాకు అడ్డుగా ఉన్నావు, నువ్వు పక్కకు తప్పుకుంటే మేము పరిపాలించాలనుకున్నాం, కానీ ఈ లోకాన్ని విడిచిపోవాలని మేము ఎప్పటికీ కోరుకోలేదని చెప్పాడంట కరుణానిధి. ఒక అన్యుడండి, ఒక అన్యుడికి అంత గొప్ప అనుభవం ఉంటే దేవుని ప్రజలైన మనం ఎలా ఉండాలండి చూడండి. శత్రు గురించి ఆయన చెప్తున్న మాట, నేను మాకు పక్కగా తప్పుకోమన్నాం కానీ భూలోకాన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని మేము అనుకోలేదు తల్లి అని అన్నాడు. మరి మన జీవితాలు మనకి ఎందరో మేలు చేశారు, దాన్ని తలంచకపోగా కీడు, ప్రియులరా కీడు చేయడం, కీడుని ఆలోచించడం, కీడుని ఉద్దేశించడం, దీనివల్ల ఏం జరుగుతుంది, మన బ్రతుకులో కీడు తొలగిపోదు, నిలిచిపోతుంది. దావీదు ప్రగతికి, దావీదు అభివృద్ధికి ఆశీర్వాదం కారణమే. ఇంకా చెప్పనండి, సౌలు చనిపోయాడు అండి, యోనాతాన్ చనిపోయాడు, కానీ వాళ్ళ పిల్లల్ని, తన పిల్లల్ని తన భోజనపు బల్ల దగ్గర పెట్టుకుని జీవితకాలం అంతా పోషించాడు దావీదు. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత హృదయం మనకు ఉండాలి. కృతజ్ఞత లేని వాడి బ్రతుకు అంధకారం అవుతుంది. నీకు మంచి నీళ్ళు ఇచ్చేవాడి గురించి కూడా నీవు ప్రార్థించాలి. మీ ఇంటికి పాలు పోసేవాడి గురించి కూడా నీవు ప్రార్థించాలి. మీ ఇంటికి పేపర్ తెచ్చేవాడి గురించి నువ్వు ప్రార్థించాలి. పిల్లలు మీ ఇంటికి వచ్చి పాకి పని చేస్తుంది ఆమె గురించి కూడా ప్రార్థించాలి. నువ్వు కృతజ్ఞత ఉండాలి. ఆమె వచ్చి ఇల్లు శుభ్రం చేయకపోతే మీ ఇల్లు శుభ్రంగా ఉండదు. డబ్బు ఇస్తావు, ఏంటండి డబ్బు, పెంట ఏముంది డబ్బులో, నీ ఇంటిని వచ్చి శుభ్రం చేస్తూ ఉంది. ఆ కృతజ్ఞత నీకు ఉండాలి. రోజు వచ్చి పేపర్ వేసే వాళ్ళకి ఎంత వస్తుంది తెలుసండి? మొన్న ఒక అబ్బాయి నేను అడిగాను, అరే నీకు ఎంత వస్తుంది అంటే 1000 రూపాయలండి. నెల రోజులు పేపర్ వేస్తే 1000 రూపాయలంట అబ్బాయికి. ఒక స్టూడెంట్ చదువుకునే కుర్రుడు, నేను అడిగాను నీకు ఎంత, 1000 రూపాయల కోసం అబ్బాయి 4 గంటలకు లేచి ప్రేయర్ చేసుకుని 5 గంటలకి సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి నెలంతా పనిచేసి 1000 రూపాయలు, 1000 రూపాయల కోసం నెల రోజులు వాడు సైకిల్ తొక్కుంటూ వచ్చి నీ ఇంటికి పేపర్ అందించి వెళుతున్నాడు. కృతజ్ఞత లేకపోతే ఎట్లండి? వర్షం వస్తే వచ్చి తలుపు తట్టి పేపర్ ఇచ్చి వెళ్తాడు ఇంటింటికి. నీళ్లు నీ దాహం తీర్చడానికి వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్తున్నారు. డబ్బిస్తున్నావు, డబ్బుని డబ్బుతో నువ్వు చూడొద్దు. కృతజ్ఞత
నీ ఇంట్లో పనిచేసేవాళ్ళ ఎడల కృతజ్ఞత, నీ చేతి కింద పనిచేసేవాళ్ళ దగ్గర కృతజ్ఞత. ఆ కృతజ్ఞత బాగుంది. ఆ ఏముందిలే, మా దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఇస్తే ఏదైనా వచ్చేస్తుందా? డబ్బుతో మందు కొనొచ్చు, ఆరోగ్యాన్ని కొనగలుగుతామా? డబ్బుతో ఆహారాన్ని కొనగలుగుతాం, ఆకలిని కొనగలుగుతామా? డబ్బుతో పరుపు కొనగలుగుతాం, నిద్ర కొనగలుగుతామా? చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కృతజ్ఞతగా ఉండు. కీడు చేయదు సాధ్యమైనంత వరకు. ఎవరికి గురించి కీడు మాట్లాడదు, కీడు ఆలోచించదు. అప్పుడు కీడులో నీవు పడిపోకుండా నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. చెప్పలకూడదాం అందరు గట్టిగా, గట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేప యోనాని 3 రోజులు కడుపులో దాచుకునిందండి. ఎలా సాధ్యం ఒకసారి ఆలోచించాలి. ఏ యోనా ఏమైనా పెద్ద భక్తుడు అనుకుంటున్నారా? పెద్ద నీతివంతుడా, పరిశుద్ధుడా? దేవుని ఆజ్ఞను తృణీకరించిన వాడు, ధిక్కరించిన వాడు, ప్రియులరా, దేవుని సన్ను పారిపోయినాడు. పెద్ద ఉత్తముడేం కాదు యోనా, కానీ ఆయన ఒక సేవకుడు అంతే. వాడు మంచోడా చెడ్డాడు నాకు అనవసరం. సేవకుడు నా పొట్టలో, నా కడుపులో దాచుకోవాలి. పొట్టలో ఎవరిని దాచుకుంటారండి? కడుపును పుట్టిన బిడ్డను దాచుకుంటుంది ఒక తల్లి. పొట్టలో ఎవరిని పెట్టుకుంటారండి? గర్భంలో ఎవరిని పెట్టుకునేది? సొంత బిడ్డను పెట్టుకుంటుంది తల్లి పొట్టలో. చేప ఎవరిని పెట్టుకోవాలి? తన బిడ్డల్ని పెట్టుకోవాలి. ఒక దైవ సేవకుని తన బిడ్డలుగా భావించి కడుపులో 3 రోజులు దాచుకొని అన్నపానాలు పుచ్చుకోకుండా సేఫ్గా కాపాడి దరికి తీసుకొచ్చి చేర్చిందండి చేప. చరిత్రలో నిలిచిపోయింది. చెప్పలు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియులారా, మొదటగా కీడుని అసహించుకోవాలి. రెండవదిగా మేలుకు ప్రతిగా కీడు చేయనే చేయకూడదు. మొదటి తిమోతి 6:10 చదువు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. సమస్తమైన కీడుకు మూలం ఏంటండి? ధనాపేక్ష. మనం ధనవంతులుగా ఉండాలా ఉండకూడదా? చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? మనకు డబ్బు ఉండాలా వద్దా? బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలా వద్దా? ఏంటండి మన పర్సులో డబ్బులు ఉండాలా వద్దా? బీరువాలో డబ్బు ఉండాలా వద్దా? పోపు డబ్బాలో డబ్బులు ఉండాలా వద్దా? పసుపు డబ్బాలో డబ్బులు ఉండాలా వద్దా? బియ్యం డబ్బాలో డబ్బులు ఉండాలా వద్దా? బుక్స్లో డబ్బులు ఉండాలా వద్దా? ఎవరు ఎవరు రేంజ్లో వాళ్ళు దాచుకుంటుంటారు? ఉండాలా వద్దా? ఎస్ఆర్ నో ఎస్ అనే వాళ్ళందరూ చేతులేదండి. ఏంటండి డౌట్గా ఉందా? డబ్బులు లేకపోతే ఎట్టా కావాలి? డబ్బులు ఉండాలి, ఆమే. కానీ డబ్బు మీద మనకు ధనాపేక్ష ఉండకూడదు. అపేక్ష ఉండదు, అవసరం. మరి ఇప్పుడు ధనాపేక్ష, లంచాలు తీసుకోవడం, లంచగొండితనం, మోసం. కష్టపడింది ఒక్క మెతుకు తిన్నా దానిలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదండి అసలు. ఏది మాదిరిగా ఎవరు ఉండాలి? అందరూ ఎవరు నీతిమంతుడు ఎవడున్నాడు లేండి అని అనుకుంటే ఎట్లా? నీ ఉండు నీతిమంతుడుగా. ఆ కామన్ పాస్టర్ గారు ఇవన్నీ లంచాలు తీసుకోవడం కామన్ అంటే బైబిల్ కామన్ అని చెప్పదని. ప్రపంచంలో అన్ని మారవచ్చు కానీ దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. నీ పొరుగు అని దేని ఆశించకూడదు. లంచగొండితనం ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. లంచాన్ని పుచ్చుకోవద్దు అంటుంది. ఏది మరి నీవెంత ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకొని ఏంటండి? ఏది ఏం ప్రయోజనం అసలు? మనసు మారకపోతే ప్రయోజనం ఏంటి? సమస్త విధమైన మూలానికి, కీడుకి మూలం ఏంటి? ధనం. మూలం అంటే వేరు. వేరే వేరే బైబిల్లో ఆ మూలం అనే దాన్ని వేరు అని రాశారు. వేరు చెడిపోయింది అనుకోండి, వృక్షమంతా చెడిపోతుంది. ఆ చెట్టుకి రావాల్సిన అవన్నీ కూడా, వాటర్ కానీ అవన్నీ కూడా దేని ద్వారా వస్తుంది? వేరు ద్వారానే వస్తుంది. చేదైన వేరు మొలిచింది అనుకోండి, అందరినీ కలవరపరుస్తుంది. నీ వేరే చెడిపోయింది అనుకోండి, వృక్షమే చెడిపోతుంది. సో మూలం ఏంటి? కీడుకు మూలం ఏంటంటే ధనం, ధనాపేక్ష. అందుకే యేసుప్రభు అన్నాడు, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట సూజి బెడ్జములో వంట దూరుట సులభమంట. ఏమండి, సూజి ఉంది, సూది ఉంది, దాంట్లో బెడ్జం ఎంత చిన్నది, దాంట్లో వంట దూరుతుందా? అసాధ్యం, అసంభవం. దేవుడు అంటాడు ఒకవేళ వంట సూజి బెడ్జంలో దూరేయచ్చేమో కానీ ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళడం చాలా కష్టమని. అంటే ధనవంతులుగా ఉండకూడదని కాదు, ధనాపేక్ష ఉండకూడదని దాని అర్థం. ఆమేన్.
ఒకడు వచ్చాడు, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఆజ్ఞలను గైకొనమన్నాడు దేవుడు. అవన్నీ చిన్నప్పటి నుండే చేస్తున్నాను. వెళ్ళి ఆస్తులన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చి నేను వచ్చి నన్ను ఫాలో అవ్వమన్నాడు. ఆగిపోయాడు అంతటితో. అయ్యా ఏమంటున్నావయ్యా, ఒక 10% అయితే ఇస్తానయ్యా అన్నాడు. 10% కాదు, మొత్తం ఇచ్చే. మరి నా ఫ్యూచర్ అంటే, మరి పిచ్చోడా నీ ఫ్యూచర్ నేనే రా, నేను కావాలనుకుంటే మొత్తం వదిలేసి వచ్చామన్నాడు అంతే. అది కాదయ్యా, ఒక 20% బేరం, మార్కెట్ కాదు బేరం మాట్లాడు, వస్తే రా లేకపోతే పోతుపో, బలవంతం కాదు. అయ్యో 50% అంటే 50 లేదు, 50-50 కాదు, 100%. అప్పుడు ముఖాన్ని మార్చుకుని వెళ్ళిపోయి లైఫ్లో ఇంకెప్పుడు యేసుప్రభుని వెంబడించనే వెంబడించలేదు. ఒకడున్నాడు బాగా సంపాదించు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. ఆడ ప్రాణమేనా, ఇంకే ప్రాణాలు లేవా? దేవుడు నీకు సమృద్ధి ఎందుకు ఇచ్చారంటే సాటి మనిషి అవసరాలు తీర్చడాని కొరకు. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు సరిపడే భోజనం ఉందనుకో, నువ్వు తిని మిగిలితేనే ఎవరికైనా ఇచ్చేస్తే, ఫ్రిడ్జ్లో దాచుకోదు. ఫ్రిడ్జ్లో తిన్న ఫుడ్ దాచుకున్న ఫుడ్ తింటే రోగాలు వస్తాయి. ఎవరికైనా ఇచ్చాయి, 2 షర్ట్ ఉందనుకో ఎవరికొరకు ఇచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ధనాపేక్ష. నా ప్రాణమ్మ తినము తాగు సుఖించమన్నాడు దేవుడు. అంటే ఒరే వెర్రోడా అని దేవుడు ఏమన్నాడండి? వెర్రోడేనా బైబిల్ వెర్రోడేనా? ఏమన్నా ఉంటుందమ్మా వెర్రివాడా? చూడండి వాడిని ఏమన్నా సంబంధించి వెర్రోడా వెర్రివాడా. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. సచ్చాడా రాత్రి సంపాదించింది ఎవరిది అవుతుంది చెప్పండి మీరు? కనీసం తిన్ను కూడా తినలేదండి పాపం. మొత్తం గోడలను కట్టి అన్ని స్టోర్ చేస్తున్నాడు, కానీ ఆ పూటనే తినేయచ్చు కదండి దేవుడు. ఆ పూట ఒరే వెర్రోడా ఎవరి కోసం దాచావు? ఈ రాత్రి నీ ప్రాణం. ఆ రాత్రి చనిపోయాడు. ఇంకొక ధనవంతుడు ఎవరండి? బైబిల్లో ఉన్న ధనవంతులు ఎవరెవరు చెప్పండి. ఒకడు నిత్య జీవం కోసం వచ్చినవాడు. రెండోవాడు ఈ అయ్యగారు. ఎవరు? ప్రాణమా తినుముతా. మూడు ఆయన ఎవరు? లాజర్ ఫ్రెండు. లాజర్ ఫ్రెండ్ ధనవంతుడు ఉన్నాడు కదండి. గుమ్మంలో లాజర్ ఉన్నాడండి. వాడికి ఒక్క పూట సరిగ్గా అన్నం పెట్టలే. ఆడి గాయాలను కుక్కలు నాగుతున్నాయి. దీనస్థితి. కానీ తిని 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 మేలు చేయనెరిగి దాన్ని చేయకుండిన వానికి ఏమవుతుందండి? అది పాపం అవుతుంది. మంచి చేయడం తెలుసు నీకు, తెలిసి కూడా నువ్వు చేయకపోతే అది నీకు పాపం అవుతుంది. ఆమేన్. చెప్పండి కూడా దేవుని నామమును మహిమపరదాము గట్టిగా. హల్లెలూయా. 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 మేలు చేయనెరిగి దాన్ని చేయకుండిన వానికి పాపం అవుతుంది. ప్రియులారా, గుమ్మంలో ఉన్నాడు, ఒక ముద్ద అన్నం పెట్టొచ్చండి, పెట్ల. ఊపిరాడకుండా తిన్నాడు. ఊదారంగా వస్త్రం ధరించుకున్నాడు. ఊపిరాడక సచ్చాడు. ఓవర్గా తింటే పోతారు తొందరగా. లైట్గా తినండి, లిమిట్గా తినండి. ఆ మిగతా ఫుడ్ ఎవరికొకరికి పెట్టండి. సో పోయాడండి, నరకంలోకి వెళ్ళాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్క చుక్క నీళ్లు నాలుక మీద పడితే చాలని కోరుకున్నాడు. అబ్రహమా ప్లీజ్ అయ్యా లాజర్ బాబు, ఒరే బాబు తినాల్సిందంతా ఆడే తినేసావు, మళ్ళీ ఇక్కడ కూడా తింటావా? కుదరదు. పిల్లల లాజర్ శ్రమ పెట్టబడ్డాడు, అబ్రహం క్షేమంగా ఉన్నాడు. సో ధనాపేక్ష మనకు వద్దు. ధనాన్ని సంపాదించండి, డబ్బులు సంపాదించండి. మన కష్టార్జితమంతా దేవుని సేవలకు ఖర్చు పెడదాం. ఆది అపోస్తుల రోజులు వాళ్ళ చర స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి పరిశుద్ధుల పాదాల దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాడు. చర స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి ఏదైనా అవసరమైతే, అయ్యా ఒక 10 రూపాయలు ఏమైనా అడిగి తీసుకెళ్ళేవాళ్ళు అంటారు. అప్పుడు వాళ్ళు పంచేవాడంట, అపోస్తులు పంచి ఇచ్చేవాడంట. కానీ ఇది నాది నేను అనే అహం ఎవరికి లేదు ఆ రోజుల్లో. అందుకొరకు పరిచర్య అంతగా విస్తరించింది. సో మీదంతా అమ్మి తీసుకురమ్మని కాదు, కానీ ధనాపేక్ష వద్దు. మీకు ఉంటే శుభ్రంగా ఉండండి, మీ పిల్లలకు మంచిగా వండి పెట్టండి, పిల్లలకు మంచి ఫ్యూచర్ చూడండి. మీరు శుభ్రంగా ఉండండి, మీరు శుభ్రంగా తినండి, మంచి బట్టలు కట్టుకోండి, మీ కష్టార్జితం చక్కగా అనుభవించండి. ఎవరి కోసం దాస్తారు? సేవ చేసుకోండి వద్దన్ను. ఫ్యూచర్ కోసం, పిల్లల ఫ్యూచర్ కోసం కొంత ఉండాలి. ధనాపేక్ష 24 గంటలు డబ్బు 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 డబ్బు. వడ్డీకి ఇచ్చాను, అక్కడ తెచ్చుకున్నాను, ఇక్కడికి ఇచ్చాను, ఇక్కడ తెచ్చుకున్నాను, అక్కడ తెచ్చాను, కోట్లు కోట్లు చేసుకుని అమాంతంగా అసలు ఆ డబ్బులకు విలువ లేకుండా పోయిందన్నమాట. డబ్బులు మొన్న మొన్న తీసుకెళ్ళి చెత్త కుండీలు పడేసారండి. అసలు బస్తాలు తీసుకొని చెత్త కుండీలు పడేసి వెళ్ళారనమాట. ఎంత భయంకరం ఒకసారి మీరు ఆలోచించాలి. ధనాపేక్ష సమస్త విధమైన కీడుకు మూలం. డబ్బు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష మనకొద్దు. మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉందాం. అన్యాయమైన సిరి మనకొద్దు, అక్రమమైన సిరి మనకొద్దు, క్షయమైన ధనం మనకొద్దు, అక్షయమైన ధనాన్ని పరలోకులు మనం కూర్చుకోబోతున్నాం. చెప్పకూడదు మందరు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయ. 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 హల్లెలూయ.
ఎబ్బే చేయమని ప్రార్థన చేస్తాడు, కీడులో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తాడు. కీడులో నుండి మనం తప్పించబడాలంటే ముందు కీడును మనం ద్వేషించాలి, అసహించుకోవాలి. ఎప్పుడు అసహించుకుంటామంటే ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే మనం వాటిని అసహించుకుంటాం. ఆ కీడుకు మనం దూరంగా ఉండాలి. అండ్ ఆ కీడును గురించి ఎప్పటికీ మాట్లాడకూడదు. రెండవదిగా, మేలు ఎవరైనా చేసినప్పుడు వాళ్ళు తిరుగు మన కీడు చేయకూడదు. అలా చేసేమనుకు కీడు మన బ్రతుకులో నిలిచిపోతుంది, మన ఇంట నిలిచిపోతుంది. సో మంచికి మంచే చేయండి. ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు, నార్మల్గా ఉండిపోండి, కామన్గా ఉండిపోయండి, చేయకపోతే పోయారు, కానీ కీడు మాత్రం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. కంచరివాడైన అలెక్సేంద్రు నాకు బాగా కీడు చేశాడని అపోస్తలుడు చెప్తాడండి. పౌలు అంటాడు, కంచరివాడైన అలెక్సేంద్రు నాకు కీడు చేశాడు, కానీ నేనేం మాత్రం పట్టించుకోను, దేవుడే అతనికి తీర్పు తీరుస్తాడు. మూడవదిగా, సమస్య ధనానికి మూలం, కీడుకి మూలం ధనాపేక్ష. డబ్బులు అపేక్ష మనకు ఉంటేనే ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా, అందరూ ప్రార్థన చేసుకుందామా. లేచి నిలబడండి. సరిగ్గా 1:45 చెప్పినట్లుగానే ఒక పావు గంట ముందు ముగించేస్తున్నా నేను. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు నోరు తెరిచి ఇలా ప్రార్థించాలి, కీడులో నుండి నన్ను తప్పించండి, కీడులో నేను పడిపోకూడదు, కీడు నాలో రాకూడదు, కీడులో నుండి నన్ను తప్పించు. చేతులైతే అందరూ 2-3 మాటలు ప్రభుతో చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరూ. కీడుల నుండి నన్ను తప్పించండి, కీడుల నుండి నన్ను తప్పించండి. గ్లోరీ 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 జీసస్. కీడును ద్వేషించాలని, చెడుతనను అసహించుకోవాలి, పసిబిడ్డలాగా ఉండాలి నీవు. స్తోత్రం. మేలే తెలియాలి, కానీ కీడు వద్దు మనకు. కీడును ద్వేషించు, కీడును అసహించుకో, చెడుతనను అసహించుకోవాలి. చెడుతో నీవు ఉండకూడదు, చెడుతో సహవాసం చేయకూడదు, చెడుకు దూరంగా ఉండు. నిన్ను భ్రమ పెట్టే కార్యక్రమం దూరంగా ఉండు, నిన్ను బలహీనపరిచే కార్యక్రమం దూరంగా ఉండు. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ మనస్ఫూర్తిగా. మేలు పొంది కీడు చేయాలని ఉద్దేశించొద్దు, నీ బ్రతుకులు కీడు నిలిచిపోతుందేమో. జాగ్రత్త సుమై, చేతులెత్తి ప్రార్థించు ప్రభు సన్నిధిలో. చేతనైతే మేలే చేస్తాను, చేతనైతే మేలే చేస్తాను, మేలే చేస్తాను అయ్యా, మేలే చేస్తాను. సమస్త విధమైన కీడుకు మూలం ధనాపేక్ష. డబ్బు ఉండాలి కానీ దాని మీద అపేక్ష ఉండకూడదు. ధనం ఉండాలి కానీ దాని మీద ప్రేమ ఉండకూడదు. ధనం ఉండాలి కానీ దాని మీద దురాశ ఉండకూడదు. ధనం నీ కాళ్ళ క్రిందే ఉండాలి, ధనం నీ కాళ్ళ క్రిందే ఉండాలి. ధనమే నీకు దేవతగా మారకూడదు, ధనమే నీకు దేవుడిగా మారకూడదు. ప్రార్థించు. అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైన.
No!
ఇదిగో స్తుతుల సింహ చప్పట్లు కొడుతూ అందరూ బిగ్గరగా ఇదిగో స్తుతుల సింహాసనం 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 సుతుల సింహాసనం సుతుల సింహాసనం అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ గ్లోరీ 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 స్తుతుల సింహాసనం ఏ యోగ్యతలేని జీవ కిరీటమి చూడు ఏ యోగ్యతలేని జీవ కిరీటమి నీ కృపనను వేడక శాశ్వత కృపగా మారెను నీ కృపనను వేడక శాశ్వత కృపగా మారెను శాశ్వత కృపగా మారెను శాశ్వత కృపగా మారు కృపామయుడా శాశ్వత కృపగా మారు దావీదునకు చూపిన శాశ్వత కృపను దేవుడు మనకు చూపించాడు దైవజన యేసన్న గారికి చూపించిన శాశ్వత కృపను దేవుడు మనకు నువ్వు చూపించుచూ ఉన్నా శబానా బారా కాథురాల ప్రభు ఈ ఉపవాస కూడికల్ని ఆశీర్వాదకరంగా జరిగించినందుకై రెండు చేతులతో బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా ప్రార్థన ప్రేమకు గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దయగల తండ్రి యువదయ కాలం ముందు ప్రభా ఈ చివరి రోజు ఉపవాస దీక్షను మీరు ఆశీర్వాదంగా జయకరంగా జరిగించినందుకే మీ స్తోత్రాలు ఈ ఉపవాస పండుగలు ప్రభా మనోహరముగా మీరు తీర్చిదిద్దినందుకే స్తోత్రం మీ సన్నిధికి తీసుకుని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ యొక్క కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కాపుదలు అనుగ్రహించారు మీ సన్నిధిలో మీ ప్రజలను ఆయన మమ్మల్ని ప్రభా మీరు ఎంతగా ప్రేమించి మాకు మా పట్ల చూపిన మీ ప్రేమ వాత్సల్యత మీ కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృతజ్ఞత కలిగి ఒక్కొక్కరు ఉపాసన ప్రార్థనలో వారు పొందిన అనుభవాలు సాక్ష్యంగా చెప్పి మిమ్మల్ని మైంపరిచేలాగా కృపని అనుగ్రహించినందుకే స్తోత్రాలు మీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డలందరినీ మీ బాహువును చాపి ఆశీర్వదించినందుకే స్తోత్రము మీ బిడ్డల ప్రభా మీ వాక్యం విని ఉండగా యబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా ఈ సంవత్సరం చివరిలో వచ్చిన మమ్మల్ని అయా మమ్మల్ని
ఆశీర్వదించి సరిహద్దుని విశాలపరిచి కీడు రాకుండా తప్పించి అయ్యా మీరే ప్రభా మా పట్ల ఎబ్బేసిని ఆశీర్వదించినట్లుగా వేదన రోదనంతా తొలగించి గొప్ప సంతోషంగా నా జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు శక్తిమంతుడు గనుక మీ పాదముల దగ్గర మీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకొని మీ చేతికి అప్పగించుకుంటున్నాను నాయన. కనికరించని మేలు చేత అయా కీడును జయించేటట్లు కీడుకు ప్రతి కీడు చేయకుండా అయా సహాయం చేయండి ఆయన. అయ్యా మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయటం మానవద్దని మీ లేఖనం సరిస్తుండగా కనికరించండి ప్రభువా. అటువంటి జ్ఞానం నాకు మాకు అనుగ్రహించండి. ఈ చివరి దినాల్లో ఈ సంవత్సరం చివరిలోకి వచ్చింటుండగా నూతన పరచండి ప్రభువా, పరిశుద్ధ పరచండి ఆయన. క్షమించండి తండ్రి, సమస్త అవిధేయతలు పొరపాట్లు బుద్ధిహీనతలన్నింటినీ క్షమించండి. యేసురాజా, చెడుతనమునకు మీ వద్ద చోటు లేదు గనక అయ్యా మీ చెడుతనాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు గనక ప్రభు మీకు ఆయాస్కరమైన మార్గాలన్నింటి నుండి విడిపించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధపరచండి తండ్రి, మా ఆత్మ ప్రాణ శరీరాల్లో ఉన్న సమస్త బలహీనత నుండి విడుదల చేసి మీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించి నూతనపరచమని వేడుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా, ఇంతవరకు ఈ ప్రార్థన కూడికలు ఉపవాస దీక్ష జరిపించిన మీ దాసుని మరి ఎక్కువగా బలపరచండి. అత్యధికమైన బలాభివృద్ధినివ్వండి, కృపనివ్వండి నాయన. అత్యధికమైన కృప, కృప వెంబడి కృప, అంతకంతకు మహిమలో నుండి మహిమలోకి, విశ్వాసం నుండి విశ్వాసంలోకి ఎదిగిపోనట్లుగా మీరు బలపరచండి నాయన. ఇంకనో మీ దాసుని శక్తిపరిచి నూతన సంవత్సరంలో ఇంకా బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. కుడి వచ్చిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ బాహువును చాపండి, ఒక్కరు కూడా వ్యర్థమైపోకూడదు తండ్రి. విన్న వాక్యం నూరంతలుగా ఫలించేటట్లు వారి హృదయాల్లో మంచి నేల విత్తబడిన విత్తనమని ఫలింపచేయమని, మీ మాటలు హృదయంలో భద్రపరచుకుని దాన్ని తలపోసుకొనుచు ఆ విధంగా జీవించి మీరు అక్కడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ మూడు దినాలు మీరు జయకరంగా జరిగించారు. ఎంతో ఆసక్తిగా మీ సన్నిధికి మీ ప్రజలను తీసుకుని వచ్చారు. మీ సన్నిధిలో మంచి మంచి దర్శనాలు మీరు అనుగ్రహించారు. మీ సన్నిధిలో ఉండే సమృద్ధి అయిన ఆనందంతో సంతోషం చేత ప్రజలను నింపినందుకే స్తోత్రం. ప్రభువా, మీరు చేసిన సమస్త మేళను బట్టి మీ స్తోత్రాలు. కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనకి యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, నమ్మదగినవాడా మీ స్తోత్రం స్తోత్రం. ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చడకు సమర్థుడు కనుక స్తోత్రం తండ్రి. నూతన సంవత్సరం జరగబోయే నాయన జరగబోయే వాచినేట్ సర్వీస్ని మీరు ఆశీర్వదించండి. గొప్ప కార్యం చేయండి తండ్రి. మీ బాహును చాపండి, క్రొత్త పాట క్రొత్త వాగ్దానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. మరి ఒకసారి మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన హస్తంలో అప్పగించుకొనుచున్నాం. కాచి కాపాడి పరిశుద్ధపరిచి ఇంతవరకు కాపాడి చేసిన సమస్త మేలు బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును కీడులో ప్రవేశించకుండా కీడు నుండి తప్పించబడాలని ఆశించుచున్న ప్రతి వారికి ఆయన కృపా సమాధానం సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఆత్మ ఫలములు ఆనందము